మనలో చాలామంది ఏదో ఒక సందర్భంలో చిన్న చితక గాయాల బారిన పడుతూ ఉంటాం. ఇంటి పనులు చేస్తున్నప్పుడు, ఆటలాడేటప్పుడు, వ్యాయామాలు చేసేటప్పుడు పొరపాటున దెబ్బలు తగులుతూ ఉంటాయి. వాటిని నిర్లక్ష్యం చేస్తే పుండ్లుగా మారి మనల్ని ఇంకా ఇబ్బంది పెడతాయి. కాబట్టి దెబ్బలు గాయాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కొన్నిసార్లు మన శరీరానికి దెబ్బలు తగిలి గాయాలవుతాయి. మరికొన్ని సందర్భాల్లో ప్రమాదాల్లో శరీరానికి అనుకోకుండా గాయాలవుతాయి. చర్మం చిట్లడం, చర్మం గీరుకుపోయి రక్తం రావడం వంటివి జరుగుతాయి. ప్రమాదాలు జరిగినప్పుడు కొన్నిసార్లు చర్మంతో పాటు కణజాలం కూడా దెబ్బతింటుంది. ఇలాంటి సందర్భంలో రక్తం కూడా పోతుంది. శరీరానికి తగిలిన గాయాన్ని నిర్లక్ష్యం చేయటం ద్వారా పుండ్లుగా మారి మరింత బాధిస్తాయి. చాలామందిలో దెబ్బలు తొందరగా తగ్గిపోవు. అదేవిధంగా మధుమేహంతో బాధపడే వారిలో కూడా గాయాలు అంత త్వరగా మానవు. గాయమైన చోట ఇన్ఫ్లమేషన్కు గురై వాపు రావడం, ఎర్రబారడంతో పాటుగా నొప్పిగా కూడా ఉంటుంది. ఈ వూండ్ కేర్లో చూస్తే గనక మెయిన్గా అంటే వేరియస్ రకాలు, చాలా రకాలుగా ఉంటాయి అన్నమాట ఈ వూండ్స్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఏరియాని బట్టి, నాన్ స్పెసిఫిక్ ఏరియాలో వచ్చిందా లేదంటే ఇంపార్టెంట్ ఏరియాలో వచ్చిందా. నాన్ స్పెసిఫిక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా లింప్స్లో మేజర్ ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ ఏదన్నా లేని చోట, ఆర్ టిప్స్ ఆఫ్ ది ఫింగర్స్ ఇలాంటి చోట, లేదంటే ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ దగ్గర కానీ లేదంటే ఇంకెక్కడన్నా అదర్ ఆర్గాన్స్ దగ్గరలో కానీ దెబ్బ తగిలితే ఏంటంటే బయటికి తక్కువ నోటీస్ అవుతుంది బట్ లోపల డ్యామేజ్ అనేది ఎక్కువ జరగవచ్చు అనమాట. సో అందుకని ఏరియాని బట్టి, దెన్ తర్వాత నేచర్ ఆఫ్ ఇంజురీని బట్టి, అలాగే టైప్ ఆఫ్ ది ఇంజురీని బట్టి కూడా, అదే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్, చిన్న చిన్న మనం మామూలు రొటీన్గా చూస్తూ ఉంటాం ఇంట్లో కూడాను స్మాల్ దెబ్బలు జరుగుతూ ఉంటాయి. అక్కడి నుంచి మొదలుకొని టైప్ ఆఫ్ దెబ్బలు అంటే ఎక్స్టెన్సివ్ క్రష్ ఇంజురీస్ కానించి అదర్ టైప్స్ ఆఫ్ ఇంజురీస్. ఇంకోటి నేచర్ ఆఫ్ అంటే నేచర్ టైప్ అయిపోయినాక వాట్ ఆర్ ది ఆబ్వియస్, అసలు మనకు అక్కడ క్యారెక్టరిస్టిక్స్ అది దాన్ని బట్టి అనమాట. ఏ విధంగా అంటే ఓపెన్ టైపా క్లోజ్ టైపా. ఓపెన్ టైప్ అంటే ఏంటంటే మనకి స్కిన్ బ్రేక్ అయితే దాన్ని ఓపెన్ టైప్ ఆఫ్ వుండ్ అంటాం అనమాట. వెరాజ్ క్లోజ్ టైప్ అంటే మనకి టిపికల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే డోర్లో క్రష్ అవుతుంది అనమాట ఎక్కడన్నా, బట్ బ్లంట్గా ఏది కమిలిపోతుంది దాన్ని క్లోజ్డ్ ఇంజురీ అనొచ్చు, లేదన్నా ఏదైనా గట్టిగా తగలొచ్చు దాన్ని క్లోజ్డ్ ఇంజురీ. సో ఈ విధంగా రకరకాల ఫ్యాక్టర్స్ని బట్టి చూసి దాన్ని వూండ్ కేర్ డిపెండ్ అవుతుంది అనమాట. టు స్టార్ట్ విత్ సింపుల్గా మనకి హోమ్గా అనమాట, హోమ్తో మొదలయ్యేది చాలా చాలా కామన్గా జరిగేది ఏంటంటే ఒకటి కాలిన గాయాలు ఒకటండి. ఈ గాయాలు అయినప్పుడు ఏంటంటే ఫస్ట్ చేయవలసింది ఏంటంటే చాలామంది తెలియక ఏదన్నో పసుపు అవన్నీ పెడతా ఉంటారు, వాటికంటే మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ ఆ ఏరియాని కొంచెం క్లీన్ చేయాలన్నమాట. మనం రన్నింగ్ ట్యాప్ వాటర్ ఈజ్ ద బెస్ట్ సోర్స్ అండి, రన్నింగ్ ట్యాప్ వాటర్. ఇంకా కొంతమంది ఏంటంటే తెలిసి తెలియక ఏంటంటే కోల్డ్ వాటర్ తోటి వేడిగా ఉంది కదా అని కోల్డ్ వాటర్ పెడతా ఉంటారు. కోల్డ్ వాటర్ కూడా మంచిది కాదండి. కోల్డ్ వాటర్ ఏం చేస్తుందంటే అక్కడ ఆ బ్లడ్ వెసల్స్ని బాగా కన్స్ట్రిక్ట్ చేసేసి బాగా ఇబ్బంది పెడుతుంది అనమాట. శరీర గాయాలు రకరకాలుగా ఉంటాయి. గాయం ఎంత లోతు వరకు ఉందో తెలిస్తే దాన్ని బట్టి చికిత్స ఉంటుంది. కాలిన వెంటనే మామూలు నీటితో కడగాలి. తడి తువ్వాలును కాలిన చోట ఉంచాలి. మాటిమాటికి తడిపి అద్దుతూ ఉండాలి. ఇలా ఓ 10-15 నిమిషాలు చెయ్యాలి. అదే బాగా లోతుగా కాలితే మాత్రం స్టెరిలైజ్డ్ కాటన్ పట్టి వెయ్యాలి. అలా కాకుండా బ్యాండేజ్ వేసి గట్టిగా కడితే గాలి తగలక ఇన్ఫెక్షన్ వస్తుంది. వాపు నొప్పి బాధిస్తాయి, మచ్చలు పడతాయి. ఒకవేళ బొబ్బలు పెద్దగా వస్తే మాత్రం వైద్యుల్ని సంప్రదించాలి. వేరే చిన్న చిన్న గాయాలకి మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, మనం ఇంట్లోనే మనం చేసుకోవచ్చు. క్లీన్ చేసుకుని ఆ తర్వాత డ్రై అయినాక యాంటీసెప్టిక్లు, చాలామంది ఇళ్లలో మీకు బర్నాలనే ఉండే ఉంటుంది, అది కూడా ఉన్నది యాంటీసెప్టిక్కే. లేదంటే సిల్వర్ సల్ఫాడైజిన్ అని కానీ, లేదంటే మెగా హీలిన్ క్రీమ్స్ కానీ ఇలాంటివి ఉన్నాయి. ఈ థిన్ లేయర్స్లో అప్లై చేసుకుంటే చక్కగా ఫ్యూ డేస్లో తగ్గిపోతుంది అనమాట. ఎప్పుడైనా సరే ఏదైనా దెబ్బ తగిలినప్పుడు కమిలినప్పుడు ఏంటంటే ఇనీషియల్గా జరిగేది ఒక 3 రెస్పాన్సెస్, ఫేజ్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ అనమాట, వాసర్ డైలటేషన్ అని ఇలాంటి కొన్ని రకాలు ఉంటాయి అనమాట. వీటిల్లో ఫస్ట్ మనం తగలంగానే కొంచెం ఆ ఏరియాని కొంచెం గట్టిగా కాసేపు ప్రెస్ చేసి పెట్టుకుంటే ఆ ఇన్ఫ్లమేటరీ ఫేజ్ని ఆ వాసర్ డైలటేషన్ ఫేజ్ని అనేది సిగ్నిఫికెంట్గా మనం కట్ డౌన్ చేసేయచ్చు. ఇది వన్ ఆఫ్ ది రిలేటివ్లీ రీసెంట్ కాన్సెప్ట్స్ అనమాట. పూర్వక ఉంటుంది కానీ అందరికీ తెలియకపోవచ్చు అనమాట. సో ఇది క్రష్ అయినప్పుడు కొంచెం గట్టిగా కాసేపు ప్రెస్ చేసి పెట్టుకోవటం ఇలాంటివి చేయాలన్నమాట. అలాగే ఏదైనా చిన్న చిన్న బ్లీడింగ్ ఏదైనా వచ్చినాయి అనుకోండి, బ్లీడింగ్ వస్తా అంటే అలాగ కాసేపు ప్రెస్ చేసి పెట్టుకోవచ్చు, బట్ కాసేపు బాగా ఎక్కువగా వస్తా అంటే. లేదు అంటే కనుక ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే కట్ అయినప్పుడు అంటే
ఓపెన్ టైప్ ఇంజురీస్ వచ్చినప్పుడు మనం ఇందాక చెప్పినట్టుగానే ట్యాప్ వాటర్ దగ్గర వాష్ చేసుకోవటం, కుదిరితే ఏదైనా కంటామినేటెడ్ ఆబ్జెక్ట్స్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు మీద కానీ చిన్న చిన్న ఏదైనా తగిలితే కనుక సోప్ అండ్ వాటర్ ఇస్ ద బెస్ట్ అనమాట. సోప్ అండ్ వాటర్ 2-3 times అవసరమైతే వాష్ చేసుకోవాలి, ఆ కంటామినేషన్స్ ఇవన్నీ తగ్గిపోతాయి అనమాట. ఈ విధంగా చేస్తే చిన్న చిన్న ఇంజురీస్కి మనం హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదు కూడా, మన చిన్న హోమ్ రెమెడీస్ అవి అన్నీ సరిపోతాయి అన్నమాట. చిన్న చిన్న గాయాలైనప్పుడు రక్తస్రావం తగ్గడానికి గాయంపై పరిశుభ్రమైన క్లాత్తో బాగా బిగించి ఒత్తిడి ఇవ్వాలి. ఎలాంటి ఆయింట్మెంట్ మరియు పౌడర్ ఉపయోగించకూడదు. ప్రతి ఇంట్లోనూ వాహనంలోనూ ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉండడం అవసరం. చిన్న చిన్న ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే వాటి ద్వారా ప్రథమ చికిత్స చేసిన తర్వాత డాక్టర్ దగ్గరికి తీసుకువెళితే చాలా ఉపయోగం ఉంటుంది. ప్రతి ఇంట్లో కూడా ప్రథమ చికిత్స కిట్లు తప్పకుండా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మహిళలకు వంట చేసే సమయంలో తెగిన కాలిన గాయాలు అవుతూ ఉంటాయి. అలాంటి సమయంలో ప్రథమ చికిత్స ద్వారా కొంత ఉపశమనం పొందవచ్చు.